ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి బాగా వీస్తోందని 120 నుంచి 130 సీట్లు గెలుచుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో లక్ష్మీపార్వతి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీలను పూర్తి చేయలేదని చెప్పారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. స్పెషల్ విమానాలను వాడి ప్రజల ధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుంచి నేడు ప్రజలకు వెన్నుపోటు వరకు చంద్రబాబుకు ప్రజా తీర్పులో శిక్ష తప్పదని, ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించి రావని లక్ష్మీపార్వతి జోషన్ చెప్పారు. 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఏ వ్యవస్థను కూడా లాభాలు కాదు కదా, కనీసం పూర్తి నష్టాల్లోనే నడిపిస్తూ మరి ఇప్పుడు చాలా మందికి ఎవరి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి, ఆర్థిక పరిస్థితిని ఇంత దిగజార్చారు అంటే మరి ఈయన 40 ఏళ్ళ సీనియారిటీ ఎలా ఉందనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలు అనుకున్నటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ఇంత దయనీయంగా, ఇంత హీనంగా, ఇంత ఆర్థిక మాంద్యంతో నింపేస్తాడని చెప్పి మేము కళ్ళం కూడా అనుకోలేదు. ఏది చూసినా కూడా దాదాపు 3.5 లక్షల కోట్ల అప్పు మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మిగిలింది. తల ఒక్కింటికి 50,000 కట్టేటువంటి ఆ భారాన్ని ఆంధ్ర ప్రజల మీద వృద్ధి ఇష్టం వచ్చినట్టుగా లాస్ట్ కూడా ఆయన మరి ఏది మోడీ మీద యుద్ధం ప్రకటించి ధర్మ సభలో ఏంటి వాడికి ధర్మ పోరాట సభలు అంటే ఆయన ఒక ధర్మం, ఆయన ఒక పోరాటం. ఆ ధర్మ పోరాట సభలో కూడా ఈ ప్రజాసోమలు ప్రభుత్వం పార్టీకి పెట్టుకున్నటువంటి మీటింగ్లు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ఒక దుష్ట సాంప్రదాయాన్ని మొదటిసారిగా ఇతరులోనే మనం చూస్తూ ఉన్నాం. ఏ చూసినా పన్నుల భారం పెంచారు, లోటు బడ్జెట్ చూపిస్తూనే ఇంకొకవైపు పన్నులు పెంచారు. అదేవిధంగా ఈ స్కీమ్స్ చూపిస్తూ, వెల్ఫేర్ స్కీమ్స్ చూపిస్తూ రుణమాఫీలు అంటూ దాదాపుగా 150,000 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. మరి ఎక్కడ ఏ స్కీమ్ అయినా కంప్లీట్ చేశారా అంటే 87,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ నేను తీరుస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వడ్డీతో కలిపి 100,000 కోట్లు దాటిపోయినటువంటి పరిస్థితుల్లో కేవలం 13,000 కోట్లు మాత్రమే రైతుల రుణమాఫీ తీరింది. డ్వాక్రా రుణమాఫీ చూస్తే అలాగే ఉంది, 27,000 కోట్ల రూపాయలు దాదాపుగా డ్వాక్రా రుణమాఫీ ఉంది. వాళ్ళకి ఏ లేదు ఈ మరి నిరుద్యోగ వృద్ధి కానీ, అసలు ఏ పథకానికి ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తే నీకు ఈ విధంగా చివరికి ఉద్యోగస్తులకు కూడా జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితి దాపురించిందంటే ఎక్కడికక్కడ దొరుకుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఫండ్స్, రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని నువ్వు 10.5 అని చెప్పి ఆ రోజు వృద్ధి రేటు నువ్వు చూపించావు. మామూలు కాదు, ఒక ముఖ్యమంత్రి దొంగతనం చేయటం ఏంటండి రాష్ట్రంలో? డేటా దొంగిలించడం ఏంటి? అది ఎంత పెద్ద నేరం చెప్పండి. అక్కడ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఒక దొంగలాగా పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చావు, ఇక్కడికి వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నావు. మొత్తం కూడా ఓటర్ల ప్రత్యేక వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా దొంగిలించి ఈరోజు నువ్వు నీ సేవామిత్ర అనేట అశోకను పెట్టేసి నీ పార్టీ తరపు నుంచి ఈ విధంగా నువ్వు గెలవాలని ప్రయత్నం చేశావు. అదృష్టవశాత్తు మా విజయసాయిరెడ్డి గారు కనుక్కోబట్టి అది 59 లక్షల ఓటర్లను తొలగించడం ఎంత దుర్మార్గం అండి. అసలు ఎక్కడైనా ప్రజాస్వామ్యానికి అర్థం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా తనకి తనే ఒక కితాబు ఇచ్చుకుంటాడు, నేను నిప్పుని నేను నిప్పుని అనుకుంటూ చేసేవన్నీ ఏదో పని లేదు. ఒక్క మంచి పని ఆయన ఏం చేశాడో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయించి ఆయన చంపడానికి పూనుకొని ఆ కేసును అప్పచెప్పమంటే దాన్ని దాచిపెట్టి కోడికొద్ది అని ఒక ఎగతాడిగా చేసినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్ట అంతా పూర్తిగా దిగసారిపోయింది. ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ వివేకానందరెడ్డిని చంపించి ఆ దొంగలందరినీ కూడా నీ తెలుగుదేశం పార్టీలో దాచిపెట్టి ఆ రోజే నీ అసలు నీకు చెప్పాలంటే నువ్వు ఎంత హీన స్థితికి దిగజారిపోయావు అది కూడా జగన్ మీద ఏంటని ప్రయత్నం చేశావు. ప్రజలు ఒక కక్షతో ఓటేశారు.